ఓకే, నమస్కారం. అలనాటి అడవిరాముడు సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఎన్టీఆర్ గారి నటనే నటనండి. అలనాటి పాత సినిమా నటీమణుల కానించి కొత్త తరం నటీమణుల వరకు నటించారండి. ఆయన స్టైలే వేరు, డిఫరెంట్ స్టైల్ అండి అయింది. ఆయన నటన అంటే ఎంతమందికి ఇష్టమండి? నాకు కూడా చాలా ఇష్టమండి ఆయన సినిమాలు. అడవిరాముడు సినిమా గురించి మాట్లాడుకుందామండి. 1977 ఏప్రిల్ 28న రిలీజ్ అయిందండి అడవిరాముడు. రాఘవేంద్రరావు గారు ఫస్ట్ దర్శకత్వం వహించింది అడవిరాముడు సినిమానండి. వేటూరి సాహిత్యం అండి, కేవీ మహాదేవన్ గారి సంగీతం. ఇందులో పాటలన్నీ బాగుంటాయండి ఈ సినిమాలో. ఈ సినిమా షూటింగ్ తీసింది మధువలే అడవిలో తీశారండి. 350 మంది చిత్ర బృందంతో వెళ్ళారు. 35 రోజులు అడవిలో ఉండి షూటింగ్ తీశారండి ఈ సినిమా. ఈ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా రికార్డ్ చేయబడింది. ఈ చిత్రం ఫిల్మ్ పేరు ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఇందులో నటించిన వారి పేర్లు చెప్తానండి. రామారావు గారు, జయప్రద, జయసుధ, నాగభూషణం, సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య, రాజబాబు, శ్రీధరు, మల్లికార్జునరావు, మాడ, పండరీబాయి, రమప్రభ, కవిత, రోహిణి. రోహిణి అంటే ఆ సినిమాలో అడవిరాముడులో చిన్నపిల్ల, ఇప్పుడు తల్లి పాత్రలుగా నటిస్తుందండి. అయితే ఈ సినిమా ఆ రోజుల్లో బోల్డ్ డబ్బులు సంపాదించి పెట్టిందండి. ఎంతంటే 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు అంటే అప్పుడు ఎంత అండి? అప్పుడు టికెట్ రేట్లు ఎంత అండి? 70 పైసలు, 1 రూపాయి పావలా, 60 పైసలు అలా ఉండేదంటండి రేట్లు. అంత రేట్లప్పుడే అంత డబ్బు సంపాదించింది. 50 రోజుల్లో కలెక్షన్ 83 లక్షలు సంపాదించిందంటండి. 67 రోజుల్లో 1 కోటి రూపాయలు సంపాదించిందంట. అయితే ఈ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడిందంటే 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 16 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది, 8 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది, 4 కేంద్రాల్లో 360 రోజులు ఆడింది, 35 సెంటర్లో 100 రోజులు ఆడిందండి. ఏ ఊర్లో ఆడిందో నేను చెప్తానండి. ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, హైదరాబాదు, విశాఖపట్నం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, అమలాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, వరంగల్, ఖమ్మం, నంద్యాల, కడప, ఒంగోలు, చీరాల, రేపల్లె, గుడివాడ, భీమవరం, మదనపల్లి, నిజామాబాదు, కరీంనగర్, ప్రొద్దుటూరు, విజయనగరం. ఇన్ని ఊళ్ళో ఆడిందండి ఈ సినిమా. ఈ సినిమా అడవిరాముడు అప్పటి రోజుల్లో చూసిన వారు ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఇదండి, ఎన్టీఆర్ దుస్తులు కుట్టించింది విజయవాడ యాక్సెస్ టైలర్ వాలేశ్వరరావు గారి దగ్గర ప్రత్యేకంగా కుట్టించేవారండి ఎన్టీ రామారావు గారు బట్టలు. అయితే కొన్ని సినిమాల్లో ఆ పేరు కూడా వస్తుందండి. ఇదండి రామారావు గారు అడవిరాముడు సినిమా గురించి నాకు తెలిసినవి. సత్య చిత్ర వారి 3వ చిత్రం అండి ఇది. ఫస్ట్ సినిమా తహసీల్దార్ గారి అమ్మాయి, 2వ సినిమా ప్రేమ బంధాలు, 3వ సినిమా అడవిరాముడు అండి. ఇదండి తొలిసారిగా రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించింది అడవిరాముడు సినిమా అండి ఇది. ఇవండి నాకు తెలిసినవి. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇదండి అడవిరాముడు విశేషాలు. ఆ నటన, డ్యాన్సులు, పాటలు నాకైతే చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.